వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే చేసిన కార్యక్రమాలు ఎటువంటి నవరాత్రి అలాగంటారండి. ఇప్పుడు ఇప్పుడైతే జరుగుతాయండి అంటారు. ఇంచుమించు 99% చేస్తాడండి అని చెప్పినాను నేను. ఓకే, మేనిఫెస్టో ప్రకారం ఏం చేస్తారో అన్నీ చేస్తాడు. చెప్తాను చేస్తాడు. మధ్యాహ్నం ఒకటి తప్ప ఆంధ్రరాష్ట్రం అంటే అండి. ఇప్పుడు పథకాలు ఎక్కువ పెట్టాడు, అందరికీ అన్ని రకాలుగా ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు డెవలపింగ్ ఒకటి లేదు. అంతే తప్పండి, నెక్స్ట్ టైం అన్ని చేసుకొస్తాడండి. అలాగే వైసీపీని ఓడించడం కోసం మూడు పార్టీలు కావాల్సిన పని ఏంటంటారు అంటే దమ్ము అటువంటిదండి. జనగణ దగ్గర ఉన్న దమ్ము అందుకని మూడు ఎక్కువైంది ఏంటి. దాన్ని బట్టి ఆలోచించుకోండి ఒకసారి. అంతే, దాన్ని బట్టి ఆలోచించుకోండి. కేంద్రం కూడా వచ్చి దీనిలో వాళ్ళతో కుమ్మక్క అవుతుందంటే ఇతను ఒక్కడిని ఎదుర్కోవడానికి ముగ్గురు వస్తున్నారండి. మరి దమ్ము ఉన్నట్టే కదండి జగన్ దగ్గర. జగన్ దగ్గర దమ్ము ఉంది కాబట్టి, మరి దమ్ము ఉంది కాబట్టి అతను తట్టుకోలేక ముగ్గురు వచ్చి ఇది అవుతున్నారు. జనసేన పార్టీ పరిస్థితి ఇక్కడ జనసేన అంటే ఏం లేదండి. అది పిటపోరలు పోటీ చేస్తుంటే వాళ్ళే వద్దని చెప్తున్నారు. అంతేండి, మరి వద్దంటారండి. అతను ఏమైనా స్పీచ్ కూడా సరైన ఏదైనా ఉండదు. ఆయన గెలుస్తారంటారా? ఆలోచించాలనేది అది అప్పుడు ఉంటుంది కదా, అది ఆలోచించుకోవాల్సిందండి. 2024 జగన్ జగన్ గారంటే వస్తాడండి. వెల్కమ్ సార్. నమస్తే. నేటన్న ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తారు, 2024 ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? జగన్ అయితే తిరగలేదు, ఇంకా తిరగలేదు. పొత్తులు పెట్టుకున్నా మూడు పార్టీలు గెలిచినాయి కదా. పొత్తులు పెట్టుకున్నా పనిచేసేవాడు కావాలి కదా. మరి పని చేస్తలా? చేయలేదు కదా, అంతకుముందు చేయలేదు కదా. ఇప్పుడు చేస్తలేదు అసలు. అసలు రాసే జగన్మోహన్ రెడ్డి అసలు ఉండకూడదు అంటే ఆంధ్రరాష్ట్రం అధోగత అయిపోతుంది అంటారు కదా. అదే ఉంటే పేదవాడు బాగుపడిపోతాడు, ఉన్నవాడికి అధోగత అయిపోద్ది, అందుకని ఉండకూడదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మరి అంతాలుగా పేదవాడు బాగుపడటం వాళ్ళకి ఇష్టం ఉండలేదు, అందుకని ఉండకూడదు అంటారు. అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే పేదవాళ్ళు దేవుడు అంటారా? అంతే కదా. అంతే అంటే అందరికీ చూస్తాడు, పేదవాళ్ళని కూడా చూస్తాడు. ఓకే, మరి జనసేన పార్టీ ఎందుకు అంత కక్ష కట్టి అసలు గద్దెదించే వరకు నిద్రపోనంటుంది? అతనికి ప్యాకేజీ బాగా అందుతుంది కాబట్టి. అంతే, చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించు 40 సంవత్సరాలు అంటే ఆయన అనుభవం తగ్గట్టుగానే రాజకీయ పరంగా కూడా అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి కేంద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి కొత్త పార్టీని కూడా సపోర్ట్ తీసుకుని జనసేన వైసీపీ పార్టీ మీద పోటీకి ఎందుకు వస్తుంది అనుకోవచ్చు? సాధత్వం ఎక్కువైపోయింది, ముసలాడు అయిపోయాడు కదా, సాధత్వం ఎక్కువైపోయింది. అతనికి సత్తా లేక ఇంకా మిగతా అందరినీ కలుపుకుంటున్నాడు. లోకేష్ పరిస్థితి? లోకేష్ గొప్పని అందరికి తెలుసు కదా, చెప్పాల్సిందేముంది. అతనికి వాళ్ళ నాన్నగా తెలుసు అతని గురించి, అందుకే అతనే కూడా పక్కన అంటే పక్కన వాళ్ళు కలుపుకుంటున్నాడు. మరి పిఠాపురం గెలుస్తారంట జనసేన పార్టీ? ఏదో ఎక్కువ శాతం అక్కడ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వెళ్ళాడు. మరి ఆలయ వ్యతిరేకత మొత్తం ఆలయ ఇప్పుడు మొత్తం సింపేసి గొడవ చేస్తున్నారు కదా, ఆలయ ఆలయలోకి ఎలా ఉన్నాయని అంటున్నారు. ఇంకా చెప్పాల్సింది టీడీపీలో వ్యతిరేకపోతుంది. టీడీపీ పొత్తు కదండి అది, అతను ప్యాకేజ్ వల్ల వెళ్ళాడు. అతను జనాలకు చెప్పుకోవడం కోసం పొత్తు అని చెప్పాడు అంతే. జగన్ తిరగలేదు. నమస్తే సార్. ఏంటి పాలకొల్లు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? పాలకొల్లు టీడీపీ గెలుస్తుంది సార్, రెగ్యులర్గా ఈసారి మారుతుంది అనుకుంటున్నాం. ఎందుకు రెగ్యులర్గా ఎందుకు గెలిచి ఇప్పుడు ఎందుకు మారుతుంది అనుకుంటున్నారు? అంటే జగన్ బాగా చేశాడు కదండి, ఇప్పుడు అందరికీ పథకాలు ఇచ్చాడు, వీటి వల్ల మారదేమో అనుకుంటున్నాను. ఓకే, క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్నారు వైసీపీ క్యాండిడేట్? వైసీపీ క్యాండిడేట్ స్ట్రాంగే అండి. రామారాయుడు కూడా పర్లేదు బాగానే, ఆయన కూడా స్ట్రాంగే. ఆయన ఎప్పటికీ ఉంటుంది ఉంటుంది, కానీ మారుతుంది అనుకోండి ఈసారి. రామారావు గారు, ఈయన రామనాయుడు గారు ఎలా చేశారు ఇక్కడ, 2 సార్లు ఇచ్చారు కదా అవకాశం. బాగా చేశాడు ఆయన, బాగా చేశాడు. టీడీపీ అయినా కానీ బాగానే చేశాడు ఆయన. ఈ పొత్తు వల్ల ఏంటి బాబు, ఇది టీడీపీకి ఏమైనా ప్లస్ అవుతుంది అంటారా మైనసా? అది ఏం అవుతుంది అసలు పొత్తు వల్ల? పొత్తు వల్ల ఏం అవుతుందండి, పవన్ కళ్యాణ్ వల్ల ఏమి అవదండి. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఆంధ్రరాష్ట్రంలో ఏమి ఉండదు సార్, ఆంధ్రరాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఏముండదండి. అంటే టీడీపీకి దీనికి వేసరికి పొత్తు ఇదే పోటీ ఉంటుందండి. చాలా మంది పెట్టే పథకాలు చాలా మంది నచ్చలేదు, ఎందుకు సోమరిపోతుంది చేస్తున్నాయి తప్ప ఎందుకు ఉపయోగపడుతున్నది? నచ్చబోతుంది కారణం వాళ్ళకి బోలు ఉంటాయండి, నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నాను. కారణం బోలు ఉంటాయండి వాళ్ళకి నచ్చబోతానికి. నాకు నచ్చింది, బాగా నచ్చిన పథకాలు చాలా పథకాలు ఉన్నాయి కదా నవరత్నం, బాగా నచ్చిన పథకం ఏంటి? అయితే నేను చెప్పేదంటారు అమ్మ ఒడి పడ్డదండి, అయితే అమ్మ ఒడి మేము ఏం తీసుకోలేదు, మా పిల్లలందరూ ఎదిగిపోయారు. అమ్మ ఒడి పడ్డ వాళ్ళు ఆనందపడుతున్నారు, ఫంక్షన్లో ఇంటికి కట్టుకొచ్చిస్తున్నారు, 3000 తీసుకొచ్చిస్తున్నారు కదండి.
వృద్ధులుగా ఇదివరకు అయితే చాలా టైం పెట్టేదండి, ఒక రోజు రెండు రోజులు లైన్లో నించునేవారు. ఇప్పుడు అలా కాకుండా పొద్దున 6 గంటలకు వచ్చేది పెన్షన్. పెన్షన్ నాకు కూడా వస్తుందండి, నాకు శ్రమకాల పెన్షన్ ఉంది, అయితే వికలాంగుల పెన్షన్ కింద వస్తుంది. ఇప్పుడు నాకు నాకు కాల్ తీస్తారండి, షోర్తో కాల్ తీస్తే 175 అంటారు కదా జగన్ గారు, సాధ్యమవుతుంది అది? ఆయనకి విశ్వాసం ఉంది 175 కొడతానని, పనిచేయడు కాబట్టి. ఆయన ఏమంటాడంటే మాకు మీరు నా వల్ల ఉపకారం పొందితే నేను నా కోట్లు అది ఏదని చెప్తున్నారు ఖచ్చితంగా. ఇంకా ఎవరు అలా చెప్తలేదు, పవన్ కళ్యాణ్ కానీ మన చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏమంటున్నారో, మేము వస్తే పాక తీసుకున్నాం తప్ప అన్నారు తప్పండి, ఎవరు కూడా మేము పనిచేసాం ఓటేమని అడుగుతలేదు. జగన్ నేను పనిచేశాను, మీరు నచ్చితేనే నా మాల నచ్చితేనే మీరు ఓటేయని అడుగుతున్నాను జగన్ ఖచ్చితంగా. ఆయన గెలుస్తాడు అనుకున్నాను సార్, కంపల్సరీ గెలుస్తాడు అనుకున్నానండి. ఓకే అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న పాలకోళ్ళు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? వైసీపీ అనుకుంటున్నారు. వైసీపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉన్నారా? బాగా ఉన్నారండి. టీడీపీ పరిస్థితి అంటే అక్కడ 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా. టీడీపీ కొంచెం బాగా చేస్తాడండి, పైన ఆయనతో పని లేదు కదా, రామనాయుడు బాగా చేస్తాడు. పైన సంబంధం లేదు, ఇక్కడైతే బాగుంటుంది. మరి వైసీపీతో ఉన్నటువంటి నవరత్నాల్లో జనాలకు ఉపయోగపడ్డా అంటారా ఉపయోగపడలేదు అంటారా? ఉపయోగపడ్డాయి అండి, ఉపయోగపడమండి. చెయ్యొద్దు, ఏదో దానికి మనకు అవసరం అయినప్పుడు వాడుకుంటాం కానీ డబ్బు ఎవరికి ఉపయోగపడదండి, ఎవరికైనా ఉపయోగపడతారు. చాలామందికి డబ్బులు ఇవ్వడం వల్ల అందరు సోమవారం పోతులు చేస్తారని చెప్పి కొంతమంది అన్నారు, అందరికి కొంతమంది అన్నారు, మీరేమంటారు దానికి? దానికి సోమవారం పోతులు అవుతాయి, ఇప్పుడు అయ్యే పథకాలు పెంచుతున్నారు తప్ప వీళ్ళు తగ్గించలేదు. అప్పుడు ఎవరా అలా ఇప్పుడు అవుతారు? అయ్యే పథకాలు పెంచుతున్నారు అప్పుడు ఎవరా? మరే ఏదో మీడియా కోసం అట్ల కోసం చెప్తారు అంతే. ఇదేంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఒక వైసీపీ పార్టీని ఓడించడానికి 3 పార్టీలు కలవాలంటారా? అక్కడే అలా చెప్పేస్తున్నారు కదా, అక్కడ ఆ పార్టీ బలంగా ఉందని, దాని మించింది ఏముంది, అలా చెప్పేస్తున్నారు మేము బలంగా ఉన్నామని. వైసీపీ స్ట్రాంగ్ బలం లేదని అలా చెప్పేస్తున్నారు, దాని ఇంకా అడగక్కర్లేదు, దాని అయితే వేస్ట్ కదా. జనసేన పార్టీ గురించి ఏంటి అభిప్రాయం? అది ఇప్పటికైనా దీంట్లో కలిసిపోద్ది అండి, టీడీపీలో కానీ బీజేపీలో కానీ కలిసిపోద్ది. ఈసారి గెలుస్తారంటే పీఠపోరం పోటీ చేస్తాను, గెలుస్తారంటారు అసలు పవన్ కళ్యాణ్? గెలలేదు, జనాలు ఆయన మీద నమ్మకం లేదండి, మెయిన్ కాపులకే నమ్మకం లేదండి, వాళ్ళ కాపులకి వాళ్ళకే నమ్మకం లేదు. మాట మీద నిలబడలేదు కదండి, ఏ మాట మాట మీద నిలబడలేదు, కరెక్ట్గా చేయలేదు. వస్తుంది బాబు. నమస్తే. నమస్తే అన్న. ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది పాలకొల్లోని? పరిస్థితి వైసీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న, ఇంతకు ముందు టీడీపీని అందరూ ఊరు అంటే మా రామనాయుడు గారు చేసిన పనులు బట్టి అందరూ కూడా టీడీపీ అతను మారింది వాతావరణం. వాతావరణం మారింది, ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పథకాలన్నీ అందుతున్నాయి. ఆ పథకాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ అంటే అభిమానంతో వేస్తున్నారు. కంపల్సరీ వైఎస్ఆర్ గెలిచే విధానం ఉంది ఇక్కడ, దాన్ని బట్టి మీ ఇప్పుడు టీడీపీ ఉందంటే ఈ పథకం చేస్తాను ఇది నేను వేస్తాను అని ఏం చెప్పలేదు. వైఎస్ఆర్ తిడతమే పనిగా పెట్టుకున్నారు తప్ప, నేను ఈ పై చేస్తాను, నేను ఇంతకుముందు ఇచ్చేసాను అన్న ఇది లేకుండా టీడీపీ వాళ్ళు జగన్ చిన్న వాళ్ళు ఎస్టిమేషన్ మాట్లాడుతారు తప్ప, ఓటేసి ఓటు వేసుకుని ఎంచుకునే విధానం లేదు వాళ్ళని. నేను మాట్లాడుతున్నాను నిలబెట్టే విధానం పొత్తులు పొత్తులు వరకు కొంతవరకు బెటర్ అనిపిస్తుంది, కానీ ఏదైనా సరే కష్టంగా ఉంటుంది అన్న. అది మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు మాకు మేలు జరిగింది ఇలాగ ఉంది అన్నది అంటే మీకు ఏం చెప్తారు? నాకు మేలు జరిగింది అన్న, నాకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నాడు అన్న, తర్వాత మా మిస్సెస్కి 18,750 రూపాయలు వేస్తున్నాడు, మాకు బాగా ఉంది ఇప్పుడు అన్ని మాకు మాకు బాగా హౌస్ ఓట్ ఇచ్చారు. లేడీస్ కాదమ్మా, మాకు పనిలో పని చేసుకున్న వాళ్ళు పని చేసుకున్న 40 సంవత్సరాలకి ఎత్తా పెన్షన్ ఇస్తున్నారన్న, బాగానే వేస్తున్నారు అన్ని అన్నీ బాగున్నాయి. అదే ఇప్పుడు పెన్షన్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసినాడు, 40 సంవత్సరాలు పెన్షన్ ఉన్నది చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు, అది కంటిన్యూ మనకి ఇంటికి కట్టుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు, ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ఎక్కడికి వెళ్ళాం అసలు పొద్దున మార్నింగ్ ఇంటికి వచ్చేసాను 1 తారీఖుకి ఇచ్చేస్తున్నారు, అంత బాగుంది అన్న. ఇప్పుడు వైఎస్ఆర్ చెప్పేది ఏంటంటే నేను మీకు మేలు చేశానంటే నాకు ఓటేయండి నాకు ఏదని చెప్పాను, అదే రకంగా జనాలు కూడా కొంతవరకే మేలు పొందిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్కి వేస్తారు, కంపల్సరీ వైఎస్ఆర్ వస్తుంది మేము కూడా అనుకుంటున్నాం. మెజారిటీ సులభంగా ఉంటుంది అన్న, పెద్ద మెజారిటీ ఉండదు, అది సీట్ రావడం మాత్రం తగ్గుతుంది అన్న, తగ్గుతుంది అధికారం మాత్రం వైసీపీ వస్తుందన్న. ఎందుకంటే ఆ వైసీపీ చేసిన పనులన్నీ కూడా మంచి పనులు చేశాడు, అందరికి ఉపయోగపడే విధానంగా ఉన్నాడు. ఇక జరగబోయే పనులు కూడా కొన్ని పనులు ఉన్నాయన్న, అవి కూడా పూర్తి అవ్వాలంటే వైఎస్ఆర్ రావాలి, ఆ పనులు కూడా పూర్తి అవుతాయి, బాగుంటుంది. బాబాయ్ నమస్తే. నమస్తే అన్న. చెప్పండి బాబాయ్, అసలు ఏంటి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది?
జగన్ అన్న అన్ని జగన్ అన్న ఫ్యాంక్షన్లు ఇస్తున్నాడు. అమ్మఒడి అందరికీ కూడా రైస్ అని ఇంకా మొత్తం ఒకరు ఒకరు ఆయన ఇస్తున్నాడు, ఆయనకే వేస్తాం. ఆయన పెట్టే పథకాలు అసలు బాగుంటలేదు, సోమరపుత్రం చేస్తున్నాయి లేదు తెలియనోడు ఎవడో అంటాడు. అంతే తప్ప సోమరపుత్రులు ఏం చేస్తారు, పని మానేసి ఆ డబ్బులతోటే ఉండమంటాడు ఏంటి. మనం మా చాలామంది వెళ్ళిపోళ్ళు వెళ్తున్నారు, మామూలుగా ముసలివాడు మామూలు అది కష్టపడి నాలుగు కష్టపడి వాళ్ళు కష్టపడుతున్నాం, డబ్బులు తీసుకుని వెళ్తున్నాం, అభివృద్ధి అవుతుంది. టీడీపీ పరిస్థితి ఏంటి, రెండింటి పోటీ పొత్తు పెట్టుకుంది కదా. పొత్తు పెట్టుకున్న జగన్ వస్తాడు, జగన్ అన్న వస్తాడు. జనసేన బీజేపీ రెండింటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందట టీడీపీకి? అదే మరి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు కదా టీడీపీ, మరి అయినా ఈడే వస్తాడు, జగనే వస్తాడు, జగన్ అన్న వస్తాడు కంపల్సరీ. పెరుగుతుంది పెరుగుతుంది. ఓకేనండి.